కరోనా కారణంగా లాక్డౌన్ తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు మేమున్నామంటూ ఆసరాగా నిలిచారు శ్రీకాకుళం నగరంలో కళింగ కోమటి సేవా సంఘం మరియు సెయింట్ థామస్ చర్చిలు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో కుప్పకూలిన పేదల బతుకులకు ఒక మార్గం చూపుతూ ఆదుకుంటున్నామని నిర్వాహకులు చెప్పారు. శ్రీకాకుళం నగరంలో టౌన్ హాల్ దగ్గర గల పురాతన సెయింట్ థామస్ చర్చిలో బిషప్ రాయలాల విజయ్ కుమార్, ఫాదర్ బాలపుష్పరాజ్, ఫాదర్ పాలభూషణ్ తదితరుల ఆధ్వర్యంలో నిరుపేద వర్గాలకు చెందిన 1000 మందికి నిత్యావసర వస్తువులు 8 రకాలు పంపిణీ చేశారు. రెక్కాడనేటువంటి వాళ్ళకి డొక్కాడదనేటటువంటి సామెత ఎలా ఉందో అదే రకంగా ఈ గత 2 నెలలుగా ఎంతో మంది ఈ యొక్క లాక్డౌన్కి సందర్భంగా పనికి వెళ్ళటానికి అవకాశం లేక వారు ఆకలితోని బాధపడుతున్నటువంటి వారికి నిత్యావసర వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి హ్యాండ్ టు మౌత్ అనేటటువంటి ప్రోగ్రాము మేము తయారు చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాము పోప్ ఫ్రాన్సిస్ గారి పిలుపు మేరగా పేద ప్రజలని మర్చిపోకుండా పేద ప్రజల కోసం కేథలిక్ శ్రీసభ పాటుపడాలని వారు ఇచ్చినటువంటి ఆ పిలుపును అందుకొని ఈ శ్రీకాకుళం మేత్రాసనం ముందుకు వస్తూ ఎంతోమంది 800 మందికి పేద ప్రజలకి ఈ యొక్క శ్రీకాకుళం మేత్రాసనంలో ఉన్నటువంటి 36 పారిషుల్లో కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువులు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. శ్రీకాకుళం నగర కళింగ కొమటి సంఘం ఆధ్వర్యంలో 125 కుటుంబాలకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళింగ కొమటి సంఘం ప్రతినిధులు అంధవరం నాగరాజు, పట్నాన వెంకటరమణ, అంధవరం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు, సేవా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా అన్నింటిని మర్చిపోయి మానవ జాతి మనుగడ కోసం, వారి జీవనం కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పోరాటంలో ఈరోజు నగర కళింగ కోమటి సంఘం కూడా ఒక భాగం అవ్వాలని ఒక ఆలోచనతో నూతన అధ్యక్షులు అందరూ ఊన నాగరాజు గారి నేతృత్వంలో పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు 1000 కిట్ల పంపిణీ కార్యక్రమం నిత్యావసర సరుకులు చేస్తున్నారు. దానిలో భాగంగా ఉడతాభక్తిగా పూర్వపు అధ్యక్షుడిగా ఈ 18-19 వార్డులకు సంబంధించి నేను వారు ఇస్తున్న కిట్తో పాటు 4 కేజీల కూరగాయలు, 1 స్టీల్ పళ్ళెం కూడా మాలో మా వార్డుల్లో ఉన్నటువంటి పేదలకి రామ్మోహన్ నరోహన్ నాయుడు గారి చేతుల మీదగా అందచేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. భారతదేశం లాకౌట్లో ఉంది, సుమారు 200 దేశాలు లాకౌట్లో ఉంది. సో భగవంతుడి దయవల్ల మన జిల్లాకి ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది నిజంగా చాలా శుభ పరిణామం. అయినప్పటికీ మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించండి, గ్లౌజులు ధరించండి, సబ్బుతో చేతులు వీలైనసార్లు ఎక్కువసార్లు కడుక్కోండి, శానిటైజర్లు వాడండి, ఒకవేళ మాస్క్ కానీ లేకపోతే గుడ్డైనా పెట్టుకోండి, రుమాలైనా పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాం.